రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నా? పోరాటం గట్టి జరుగుతుందబ్బా, ఎవరు చెప్పలేరు. పోరాటం గట్టి జరుగుద్ది, గట్టి జరిగినా గట్టి జరిగినప్పుడు ఎవరు విన్ అవుతారు అంటావు? గెలిచేది ఎవరిది? జగనే గెలుతాడు. జగనే గెలుతారా? ఎందుకని? ఎందుకంటే చేసిన పనుల కోసం. ఏం చేసిన పనులు? జీతాలు ఎక్కడ డబ్బులు కాంట్రాక్ట్ డబ్బులు ఎక్కడ ఎక్కడ అందుకని వేస్తారు ఓట్లు. అదేంది అదంటే అంతే కాదు. అమ్మఒడి నాన్నఒడి అయ్యి అన్ని వాళ్ళు పసుగుంకం వేసి ఉండి చంద్రన్న 1800 కోట్లు కాంట్రాక్ట్ డబ్బులు ఎగదింగి పసుగుంకం వేస్తే అత్త కూడా చూపించారు వాళ్ళు. ఎడిపోయిందో అంటే ఇది కూడా అంతేనన్నా. అడవికి ఎన్నెలు కాస్తే ఆనందంగా ఉన్నట్టాడు కానీ ఇవిడన్నా ఎవరు పోతాడు ఈ అడవికి? జగన్ పార్టీ ఏం కాదు, మాకే ఇంట్రెస్ట్ తగ్గిందబ్బా. మేము పోరాటం చేసే వాళ్ళకే ఇంట్రెస్ట్ తగ్గింది. పోరాటం చేస్తారు మీరు? ఏదైనా ఓట్లు అడగటానికి కానీ బూట్లు గారు ఉండటానికి కానీ నేనకైనా ఉన్నావు ఉన్నప్పుడే మాకు గదిలినప్పుడు జగన్ అభిమాని మామూలుగా పుట్టినాడు. అది ఏముంది, కాంగ్రెస్ లోనే ఉన్నాం మేము, ఎవరు కోట్ వేయలేం మేము. నాన్న వైఎస్ఆర్ పార్టీకి అందరికి జగన్ రాడంటారు? జగన్ రాడంట, పోరాటం జరుగుతుంది అన్న, రాడని చెప్పు, గట్టిగా పోరాటం జరుగుద్ది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి మళ్ళీ గెలుస్తారా మచ్చేటి? అది మాకు తెలియదు, వాళ్ళకే తెలుసు. వాళ్ళకే తెలుసు, పోటీ చేసే వాళ్ళకే తెలుసు, మాకే తెలుసు. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని అడగండి గట్టిగా తీసుకొని. మేమైతే ఏదో బజార్లో టీ తాగాలి. జగన్ అభిమానం అన్న కదా, నువ్వు కూడా కార్యకర్త. మనం ఓటేసే వారికేనబ్బా, మేము కలపట్టడానికి రాము. అది అది 2024 ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నావు? మా నా దృష్టిలో గడియార స్తంభం అయితే అనుకుంటున్నా. గడియార స్తంభం ఎందుకని? అందుకని అంతే ఉంది. 24 గంటలు పనన్న చేస్తాంట? ఏమి లేదు ఆడ. జగన్ అయితే జగన్ గెలవడంట, మళ్ళా గెలిచేది గెలవని తీసి వచ్చి అడకడం కాచింది. అదేంది అంతే, ఆంధ్రప్రదేశ్ మొత్తం అడకడం కాచింది. ఎందుకని అంతే, నేరాలు ఘోరాలు ఎక్కువైపోతుంటే ఏం చేయాలా? ఏడబట్టిన నేరాలు ఘోరాలు కొట్టడాలు పోలీసు ఏమంటే వాళ్ళ వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంటుంటే ఇక చేసేది ఏముంటుంది చెప్పు. మేము మా బోటళ్ళు పేదోళ్ళు సన్నకారు రైతులు ఈ బతకాలంటే బతికేది కాదు. ఈసారి గెలిస్తే దేశం మొత్తం సర్వనాశనమే. అయితే ఎవరు గెలవాలనుకుంటున్నాం? ఒక నాయకుడు, గట్టి నాయకుడు చంద్రబాబు లాంటి వాడు వస్తే అందరికీ ఉపయోగపడుద్ది, దేశం బాగుపడుద్ది, బాగుండుద్ది. ఒక మనిషిగా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా నియోజకవర్గం పనితీరు ఎలా ఉందంటే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అది పైన మాత్రం చంద్రబాబు రావాలి, పైన మాత్రం చంద్రబాబు రావాలి. నారా లోకేష్ యువగాలం పేరుతో జనాల్లో పోతుంది కదా, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటా? సక్సెస్ అయింది అయింది సక్సెస్ అయింది సక్సెస్ కాకుండా ఏముండదు. ఆయన చేసేది ఏముంది, జనాలకు చేసే పనులన్నీ ఇట్టనే మేము చెప్పినట్టు ఆయన కూడా అందరికి చెప్పుకుంటూ వస్తుంది. అంతేగాని ఆయన ఏమన్నా అది ఇది మేము ఈరులం సూర్యులం అని చెప్పటంలా, దేశం మీద జరిగే పనులు మొత్తం ఆయన ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుందని చెబుతుండే. ఆ చెప్పేదాన్ని కూడా వాళ్ళు ఏంది అది కాదు ఇది కాదని ఆయన్ని పోలీసు వాళ్ళని పంపించటం, అది ఆపేయటం, ఇది ఆపేయటం, ఈ రకంగా చేసుకుంటూ పోతుండేది.